గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ కు చీఫ్ అక్కడ పార్టీకి పెద్దైనా తో అంతులేని గ్యాప్ ఉందట ఇప్పుడు అది కాస్త ఓపెన్ అయిపోయింది నేరుగా పిసిసి చీఫ్ కే ఫిర్యాదులు చేసే వరకు వెళ్ళిందట దీంతో పార్టీ వర్గాల్లో చర్చల్లోకి వచ్చారు ఆ నాయకుడు ఆయన ఎవరో ఏంటో ఈ స్టోరీలో చూద్దా తోముకుంట నర్సారెడ్డి గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వెల్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గులాబీ బాస్ కేసీఆర్ చేతిలో ఓడిపోయారు ఆ ఎన్నికల్లో నర్సారెడ్డిది థర్డ్ ప్లేస్ మరి ఆ ఓటమితో జ్ఞానోదయమైందో లేక కాంగ్రెస్ లో భవిష్యత్ లేదనుకున్నారు ఎన్నికలైన రోజుల వ్యవధిలోనే హస్తానికి హ్యాండిచ్చి గులాబీ కండువా కప్పేసుకున్నారు టీఆర్ఎస్ కూడా ఆయనకు తగిన గౌరవమే ఇచ్చింది తెలంగాణ రోడ్డు డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ గా నియమించారు కానీ టీఆర్ఎస్ లోనూ తగిన గుర్తింపు లభించడం లేదని భావించి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు ఆయన తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేశారు అప్పటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నారు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంతవరకు బాగానే ఉన్నా ఈ మధ్య కాలంలో నర్సారెడ్డి పేరు చెబితే కాంగ్రెస్ క్యాడర్ కస్సున లేస్తోందట పార్టీలో ఆయనకు వ్యతిరేకంగా ఓ బలమైన వర్గం తయారైనట్టు సమాచారం చర్చగా మారింది నర్సారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడైన క్యాడర్ తో చాలా గ్యాప్ వచ్చిందన్నది పార్టీ వర్గాల మాట ఎవరూ కలిసి పనిచేయడం లేదు పార్టీ జెండాలు పట్టుకుని ఎవరి శిబిరం వారు నిర్వహిస్తున్నారు నర్సారెడ్డిని డీసీసీ ప్రెసిడెంట్ గా తొలగిస్తేనే కలిసి పనిచేసే ఉందని పార్టీ పెద్దలకు చెప్పేస్తున్నారట ఇదే అంశంపై బండారు శ్రీకాంత్ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్ వెళ్లి పీసీసీ చీఫ్ రేవంత్ ను కలిసి ఫిర్యాదు చేశారు నర్సారెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన సమయంలో గజ్వెల్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను శ్రీకాంత్ భుజాన వేసుకున్నారట నర్సారెడ్డి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చాక శ్రీకాంత్ ను పక్కన పెట్టినట్టు చెబుతున్నారు జిల్లా కాంగ్రెస్ లో ముఖ్యంగా గజ్వెల్లో తనకు పార్టీలో పోటీ లేకుండా ఉండేందుకు నర్సారెడ్డి వెయ్యని ఎత్తుగడలేదట శ్రీకాంత్ను ఎదుర్కొనేందుకు వైరి పక్షాలకు కూడా సహకరిస్తున్నట్టు అనుమానిస్తున్నారట ఇదే విషయాన్ని హైదరాబాద్ లో రేవంత్ ఇన్ఛార్జ్ ఠాగూర్లకు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని వీడిపెళ్లిన వ్యక్తి తిరిగొచ్చి తమపై పెత్తనం చేస్తే ఎలా ఊరుకుంటామని ప్రశ్నిస్తున్నారట నర్సారెడ్డి కుమార్తె ఆంక్షారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ బాధ్యతలు చూస్తున్నారు ఆమె నాయకత్వంపై అభ్యంతరాలు లేకపోయినా నర్సారెడ్డిపైనే వ్యతిరేక వర్గం సన్నాయి నొక్కులు నొక్కుతోందట అలాగే దుబ్బాక ఉప ఎన్నికలో నర్సారెడ్డి పోటీ చేయాలని అనుకున్నా చెరకు రెడ్డికి టికెట్ ఇవ్వడంతో కినుకు వహించారట అప్పటి నుంచి చెరకు నర్సారెడ్డిలకు మధ్య గ్యాప్ వచ్చినట్టు సమాచారం ఇప్పుడు హైదరాబాద్ లో ఫిర్యాదుల పర్వం తెలిసిన తర్వాత తాను వాటిపై స్పందించాల్సిన పని లేదని లైట్ తీసుకుంటున్నారు నర్సారెడ్డి ఏం చెయ్యాలో తనకు తెలుసని అనుచరులకు చెబుతున్నారట మరి గజ్వెల్ కాంగ్రెస్ లో రేగిన ఈ కుంపటి ఎటు దారి తీస్తుందో చూడాలి